ప్రధానమంత్రి అవుతానని తాను అసలు ఊహించలేదన్నారు నరేంద్ర మోడీ. సీఎం అయ్యే వరకు తనకు బ్యాంకు ఖాతా కూడా లేదన్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఇంటర్వ్యూలో రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగత విషయాన్ని పంచుకున్నారు ప్రధాని. తనకు అన్ని పార్టీల్లో మంచి స్నేహితులు ఉన్నారన్నారు. అయితే నటనలో మోడీ బాలీవుడ్ హీరోల్ని మించిపోతున్నారని కాంగ్రెస్ నేతలు సెటెరవేశారు. ముఖ్యమంత్రి అయ్యే వరకు తనకు బ్యాంక్ ఖాతా లేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని కావాలని ఏనాడు అనుకోలేదని చెప్పారు. సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకున్నానని చెప్పారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని ప్రధాని స్పష్టం చేశారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోడీ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన వ్యక్తిగత విషయాలను ఆయన షేర్ చేసుకున్నారు. कभी ऐसा विचार नहीं आया. अच्छा. अगर मुझे कहीं अच्छी सी नौकरी की भी मिल गई होती तो शायद मेरी माँ अड़ोस पड़ोस के लोगों को गुड़ खिला देती. ये तो अच्छी यात्रा चल पड़ी और देश मुझे लेता चला गया. तो अपने आप ही बनते चले गए. सब कुछ जिम्मेवारी आती गई. मेरा बैकग्राउंड, मेरी दुनिया, आज की जो राजनीति का तौर तरीका, उसमें ये सब बैठता ही नहीं जी. मुझे भी आश्चर्य हो रहा है कि దేశ్ మీద ఇతనా ప్యార్ కేసే కర్తా హై ఔర్ ఇతనా సారా క్యూ ముజే దేతా రహతా హై. బయోగ్రఫీడు చదవటం అంటే తనకి ఇష్టమన్న మోడీ సన్యాసి జీవితాన్నే ఇష్టపడతానన్నారు. పని చేస్తూనే అందరితో పని చేయిస్తానని తెలిపారు. అధికారులందరితో స్నేహంగా ఉంటానన్నారు. రామకృష్ణ మిషన్ ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు మోడీ. తో హమారి యహాన్ సే దూర్ ఎక్ మెహసానా స్టేషన్ హై మేరే గావ్ సే. తో వహాన్ స్టేషన్ పే సబ్ లోగ్ జో ఫౌజ్ కే లోగ్ ట్రైనో మే జాతే థే उनका बड़ा सत्कार करते थे. तो मन पे हो गया कि हाँ, ये देश के लिए जीने मरने वाला रास्ता है. ये बात सही है कि भीतर मन में था. तो मैं रामकृष्ण मिशन में चला गया. एक स्वामी आत्मस्थानंद जी हुआ करते थे, समझाते थे जिंदगी क्या है, टिकना क्या है. रामकृष्ण मिशन आश्रम में कुछ समय रखते थे मुझे. लेकिन मन में सवाल खुद पैदा करता था, जवाब खुद ढूंढता रहता था. ऐसे भटकता 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 यहाँ पहुँच गया. ఇతర పార్టీలో తనకు స్నేహితులు ఉన్నారన్నారు ప్రధాని మోడీ. కాంగ్రెస్ నేత ఆజాద్తో కలిసి చాలాసార్లు బయటికి వెళ్లానన్నారు. రోజు నన్ను తిట్టే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికీ ఏడాదికి రెండు సార్లు స్వీట్లు పంపిస్తారని చెప్పారు. గులాం నబీ ఆజాద్ ఔర్ మే బడే దోస్తానా అందాజ్ మే గప్పే మార్ రహే థే. ఫిర్ హమ్ బాహర్ నికల్తే థే తో మీడియా వాలో నే పూచా, కహ రహే యార్ ఆప్ లోగ్ ఇత్నే పక్కే దోస్త్ మార్ రహే హో. తో ఫిర్ గులాం నబీ నే అచ్చా జవాబ్ దియా. హమ్ దోనో ఖడే థే. बोला देखो भाई, बाहर जो आप लोग सोचते हो ऐसा नहीं है. शायद एक फैमिली के रूप में हम लोग जितने जुड़े हुए हैं, सभी दल के लोग, हाँ, वो शायद बाहर कल्पना नहीं कर सकते. ये ममता दीदी है. हाँ. साल में आज भी मुझे एक दो कुर्ते खुद सिलेक्ट करने जाती है और मेरे लिए एक दो कुर्ते भेजती है. రోజుకు మూడున్నర గంటలు మాత్రమే నిద్రిస్తానని తెలిపారు మోడీ. పాశ్చాత్య ఆహార అలవాట్లతో ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుందన్నారు. ఆయుర్వేదంపై చాలా నమ్మకం ఉందన్న మోడీ ఎక్కువగా తాను పండ్లు తింటానని చెప్పారు. మీరు జాన్నే వాలే లోగ్ హై యా హమారే జో అబ్ సర్కార్ మే ఆయా హూ తో డాక్టర్ భీ రహతే హై. ఉన్ సబ్ కా మేరే సే యే కీ ఆగ్రహ రహతా హై కి మేరీ నీంద్ మే బఢాఊ. అబ్ పతా నహీ మేరా ఏక్ బాడీ సైకిల్ ఐసా హో గయా హై. मतलब आपको नींद आती नहीं है साढ़े तीन चार घंटे के बाद? नहीं, नींद जो है मेरी इतने कम समय में पूरी हो जाती है. नॉर्मली देखा है आपने कि कोई भी व्यक्ति उठता है तो हाथ पैर इधर उधर करता है, आंखें ऐसे ऐसे करता है. मेरा कुछ नहीं, आंख खुलती है, फ्रिक्शन ऑफ सेकंड मेरा पैर जमीन पे होता है. ప్రధాని ఇంటర్వ్యూపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. నటనలో మోడీ బాలీవుడ్ హీరోలను మించిపోతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సెటైర్ వేశారు. మోడీ ఎప్పటికీ హీరో కాలేరన్నారు సుర్జేవాలా. An unsuccessful politician who has decimated India's economy, who has made life hell for India's farmers and the poor, is now trying to become a better actor than Akshay Kumar ji. It's interesting. A failed politician like Modi ji will be a successful actor in Bollywood. Akshay Kumar will remain Akshay Kumar. రాజకీయ అంశాలతో సంబంధం లేకుండా మోడీ ఇంటర్వ్యూ సాగినా ఎన్నికల వేళ కావాలనే మోడీ పబ్లిసిటీ స్టంట్ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.